అమ్మయ్యా మెకానిక్ షెడ్ ఉంది. ఫ్యామిలీ రూమ్ తడే రండి సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ. మామూలు టీయా, స్పెషల్ టీయా? ఏదో ఒకటి. ఏదో ఒకటి. ఎంతసేపు అవుతుందిరా? 10 నిమిషాలు అయిపోతుంది. ఏదో ఒకటి. బాబు అర్జెంట్ గా వైజాగ్ వెళ్ళాలి, టాక్సీ దొరుకుతుందా? దొరకదు, అయినా ట్రై చేస్తా, గంట పడుతుంది. వద్దులే. ఎవయ్య కమిషనర్, ఆ కన్వర్ గాడు ఇంకా రాలేదు. అసలు వస్తాడంటావా రాడంటావా? హలో. హలో కన్వర్, ఎక్కడున్నావు? అన్న దారిలో ఉన్నా, బండి కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. డీటెయిల్స్ అనవసరం, నువ్వు త్వరగా ఇక్కడికి రావాలి. కంగారు పడుతున్నా, కన్వర్ వచ్చారంటే మీ పని క్షణాల్లో అవుతుంది. అగ్గుపెట్టుందా? మ్యాచ్ వాచ్, మ్యాచ్ వాచ్. లేదు. వచ్చేస్తున్నా. చెప్పండి. ఏ సర్వార్? సర్వార్ని కాను, ఓనర్ని. వాళ్ళు ఇంకా రాలేదు, ఏం కావాలి చెప్పండి. ఉల్లిపోయిందా? ఉంది. ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేసి అల్లం ఉందా? ఉంది. అల్లం ముక్కలు బాగా దట్టించి దట్టించి. జీలకర్ర ఉందా? ఉంది. జీలకర్ర బాగా జల్లి జల్లి. నెయ్యి ఉందా? ఉంది. నెయ్యి బాగా పోసి రోస్ట్ చేసి ఒక పెసరట్ తీసుకురా. ఉల్లుంది, అల్లం ఉంది, జీలకర్ర ఉంది, నెయ్యి ఉంది, పోయి ఉంది, పెసలు లేవు. షాప్కి వెళ్ళి తీసుకొచ్చి నాన పెట్టేసరికి 4 గంటలు పడుతుంది. కూర్చుంటారా? నేనెవరో తెలుసా? ఎవరు? చూడండి, ఈ బస్సు 6 గంటలకు వైజాగ్ వెళ్ళాలి. ఇప్పటికీ 2 గంటలు లేట్ అయింది. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు టీ తాగినా, టిఫిన్ చేసినా, బాత్రూమ్కి వెళ్ళినా 5 నిమిషాలు వచ్చేయాలి. వెళ్ళండి. దీనికి టైం ఉంటుందా? దేనికైనా టైం ఉంటుంది, కానీ బస్సు మాత్రం ఉండదు. వెళ్ళు. ఈకే ఇదెందుకు? విశాల్, నిన్ను ఎవరైనా చూస్తే ప్రమాదం. అందుకే మీ నాన్న నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళలేదు. నీ గొడవ వల్ల బయలుదేరొచ్చాం. కనీసం ఈ మాస్క్ ఉండటం వల్ల నిన్నెవరూ గుర్తుపట్టరు. తీయకది. అయిందా? అయిపోతుంది సార్. ఏంట్రా లుచ్చా, నీకు అసలు మెకానిజం వచ్చా? టీచర్ నేను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి. త్వరగా వచ్చాయి, బస్సు వెళ్ళిపోతుంది. టెండూల్కర్ టెండూల్కర్ రన్ అవుట్ అవ్వకూడదమ్మా. సారీ మేడం, సారీరా. ఇప్పుడు ఏం చేద్దాం సార్? బండి రెడీ అయిపోయింది సార్, బయలుదేరచ్చు. తీసుకో. థ్యాంక్ యూ సార్. వైజాగ్ వెళ్తున్నాను సచిన్. సార్ మా బస్సు వెళ్ళిపోయింది, మమ్మల్ని డ్రాప్ చేస్తారా? వై నాట్. చాలా థ్యాంక్స్ అండి. రా, ఎక్కువ విషయం. సచిన్ మీరు ఎక్కడ దిగాలో చెప్పండి. మేము రహీమ్ అంకుల్ ఇంటికి వెళ్ళాలి. ఆయన ఇల్లు గాజువాకలో ఉంది. గాజువాక? అరే రే, నేను అర్జెంట్ గా డాబో గార్డెన్స్కి వెళ్ళాలి. పర్లేదు అంకుల్, ఇక్కడ దింపేయండి, మేము వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ అంకుల్. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. అలాగే, బాయ్. బాయ్ సచిన్. గుడ్ మార్నింగ్ కమిషనర్ సార్. నేను ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిన శాల్తీ ఎవరో వెంటనే చెప్పండి సార్. ఇదిగో వీళ్ళని తీసుకొచ్చి ముందు మాకు అప్పగించు, తర్వాత ఫినిషింగ్ టచ్ ఇవ్వు.
వీళ్ళిద్దరిని 5 నిమిషాల్లో తీసుకొస్తాను. నాకెంత ఇస్తారు? డీల్ 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 చెప్తా చెప్పు చెప్పవయ్యా. వీళ్ళు నీకు తెలుసా? ఏంటి విశాల్, డ్రైవర్ అంకుల్ ఇల్లు తెలియడం లేదా? నేను ఒకసారి వచ్చాను టీచర్, ఇల్లు ఎక్కడ ఉందో మర్చిపోయాను. సచిన్, ఏంటి ఇక్కడ ఉన్నావు? మా డ్రైవర్ అంకుల్ ఇల్లు మర్చిపోయాను, దానికోసం వెతుక్కుంటున్నాను. నడుస్తూ ఎందుకు? కార్ ఎక్కండి. రహీం, రహీం, నువ్వు పట్టుకుపోయిన 1,00,000 రూపాయలు మాకు అప్పగించిన తర్వాతే నీ బిడ్డను వదిలిపెడతావు. హేమంత్రి, చంపొద్దు. వాణ్ణి చంపినా కసి తీర్చుకుంటాను. ముందు మన డబ్బు రాబట్టుకోవాలి. Thank you.
శివా డాడీ 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 విలన్స్ కంటబడితే ప్రమాదమని రహీం పద్మని అంటే సౌందర్యని తన బంధువుల ఇంట్లో ఉంచి హీరోని బిడ్డనే కలపాలనుకున్నాడు. ఆ సన్నివేశ చిత్రీకరణలో పాల్గొనాల్సిన సౌందర్య ఒక్కరోజు ఆలస్యంగా వస్తానని మాకు చెప్పడం జరిగింది. ఇంతలో జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. కానీ అర్ధాయుషులో పోవటం చాలా బాధాకరమైంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబం మనకిలాంటి కూతురుంటే బాగుణ్ణు, మనకిలాంటి కోడలుంటే బాగుణ్ణు, మనకిలాంటి తోబుట్టు ఉంటే బాగుణ్ణు అని కోరుకునే సౌందర్యని ఆ భగవంతుడు స్వార్థంతో తన దగ్గరకు తీసుకుపోయి మనందరికీ అన్యాయం చేశాడు. సినీ వినీలాకాశంలో ధ్రువతారగా మిగిలిపోయిన సౌందర్య ఆత్మకి, ఆమె సోదరుడు అమరాత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ శివశంకర్ చిత్రాన్ని ఆమెకే అంకితమిస్తున్నాను.